ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా అంటుకునింది. అందులో భాగంగానే మన భారతదేశంలో బంద్ చేసిన 6 రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నెల 31 దాకా థియేటర్లు, పబ్బులు, బార్లు, స్కూల్ మూసివేయడం జరిగినది. ఇందుకోసం ఆ థియేటర్ను కూడా మూసివేయడం అనేది జరిగింది. దీనివల్ల పబ్లిక్లో అవగాహన కలిగి వాళ్ళు కూడా స్వచ్ఛందంగానే ఇంటికాడ ఉండాలని తెలంగాణ ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ మేరకు బంద్ చేయడం జరిగింది. అలాగే మేము యొక్క థియేటర్లో ప్రజల కోసం అవగాహన కోసం మేము కూడా మాస్కులు కానీ గౌన్స్ కానీ శానిటైజర్ ఇవ్వడం జరుగుతుంది. ద్వారా సినీ ఇండస్ట్రీ అనేది చాలా ఆర్థికంగా చాలా దెబ్బతింటుంది. అలాగే ఏంటంటే ఇప్పటివరకు ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు వాయిదా పడడం, తర్వాత నెక్స్ట్ వీక్ ఉన్న సినిమాలు, తర్వాత వీ మూవీ కూడా ఈ యొక్క కరోనా వైరస్ వల్ల రిలీజ్ అనేది రేటర్ ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. దీనివల్ల చాలా వరకు నష్టం జరగవచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. 35 థియేటర్ బంద్ ఉన్నాయి కదా, అందుకే కొంచెం బిజినెస్ డల్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇది వెళ్ళిపోయిన తర్వాత బాగుంటుంది కొంచెం, ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడు నడవాలి, బిజినెస్ ఉండాలి. అసలు బిజినెస్ అసలు లేదు, అసలు సినిమా థియేటర్ వల్ల అసలు ప్రాబ్లం, అది ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఏమైతే చూడాలి, ఇంకా 15 వరకు థియేటర్ మొత్తం బంద్ ఉన్నాయి. ఇప్పుడు దీని తర్వాత అర్థమైతే చెప్పింది. తర్వాత 35 వరకు చెప్పారు ప్రభుత్వం అయితే. ఇప్పుడు తొందరగా అయిపోతే మాకు కూడా బిజినెస్ కూడా బాగుంటుంది. కొంచెం తొందరగా ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఇంకేంటంటే కరోనా కూడా తగ్గి కొంచెం తగ్గిపోతే బాగుంటుంది ఇది కూడా.